మణిశర్మ ఈ పేరు ఒక బ్రాండ్ తెలుగులో అద్భుతమైన బాణీలు అందించిన సంగీత సామ్రాట్ ఆయన మెలోడీ బ్రహ్మ అనే పేరు మణిశర్మకి చిత్రసీమ అందించిన అరుదైన గౌరవం టాలీవుడ్లో ఏ పోస్టర్పై గతంలో చూసినా ఆయన పేరే కనబడేది పదేళ్ల కాలంలో నూట పదికి పైగా చిత్రాలకు సంగీతం అందించిన గొప్ప సంగీత దర్శకుడు మణిశర్మ ఆయన అందించిన సంగీతం మ్యూజిక్ ట్రాక్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోలందరికీ ఆయన వర్క్ చేశారు విజయవంతమైన హిట్ సాంగ్స్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించారు మణిశర్మ అందించే సంగీతం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి ఏ హీరోకి ఆ మ్యూజిక్ చేయడం ఆయన స్పెషాలిటీ మణిశర్మ వెనసంపైన సంగీతం అందిస్తారనే పేరు ఉంది ఆయన మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఆయన పాటలు ఎంత బాగా ఇస్తారో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే బాగా ఇస్తారు సినిమాకి నేపథ్య సంగీతం ఎంత కీలకం అనేది ఆయనకి బాగా తెలుసు కమర్షియల్ సినిమాల్లో వెరైటీ మ్యూజిక్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత మరి మెలోడీ బ్రహ్మ మణిశర్మ రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పదకొండున యనమండ్ర నాగయజ్ఞ శర్మ దంపతులకి మచిలీపట్నంలో జన్మించారు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అలియాస్ మణిశర్మ ఆయన తండ్రి ప్రముఖ సంగీత విద్వాంసులు వారి తండ్రిది పశ్చిమ గోదావరి జిల్లా పొడగట్లపల్లి మణిశర్మ తండ్రి కుటుంబంతో సహా మద్రాసు వచ్చి సంగీత దర్శకుల దగ్గర హార్మోనిస్ట్గా పనిచేసేవారు ఇలా పలు సినిమాలకి మణిశర్మ తండ్రి హార్మోనియం వాయించేవారు చిన్నతనంలో ఆయన ఇంట్లో ఉన్న సంగీత పరికరాలతో ప్లే చేసేవారట మణిశర్మ ఇష్టం గుర్తించిన తండ్రి పిల్లాడికి సంగీతం ఇంట్రెస్ట్ ఉందని హార్మోనియం నేర్పించారు ఆయన తండ్రి ఈ విధంగా విద్య నేర్పించడంతో ఇలా అడుగులు వేశారు సంగీత ప్రపంచంలోకి ఇలా మణిశర్మ చిన్నతనం నుంచి హార్మోనియంపై ప్రావీణ్యం సంపాదించారు అదే కాకుండా మ్యాండ్లిన్ గిటార్ వయోలిన్ కూడా బాగా వాయించేవారు చిన్నతనంలోనే తన తండ్రితో స్టూడియోలకు వెళ్ళేవారు మణిశర్మ అక్కడ వర్క్ అంతా గమనించేవారు ఇలా ఇలైరాజా పాటలు విని ఆయనకు ఫ్యాన్ అయ్యారు ఇంటర్ వరకు చదువుకున్నాక ఇక సంగీత ప్రపంచంలోకి వద్దామని ఫిక్స్ అయ్యారు మణిశర్మ ఇలా సినిమా రంగం కెరీర్గా ఎంచుకున్నారు మెలోడీ బ్రహ్మ ఈ సమయంలో ఆయన తండ్రి చాలామంది సంగీత దర్శకులకి మణిశర్మని పరిచయం చేశారు ఈ సమయంలో ప్రముఖులు జాన్ గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు మణిశర్మ కొద్ది నెలల తర్వాత సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా కూడా చేరారు అప్పుడు ఆయన పేరు మణిశర్మగా పెట్టారు ఆయన ఈ సమయంలో కీబోర్డ్ బాగా నేర్చుకుంటే లైఫ్ మరింత బాగుంటుందని ఆలోచించారు అందుకే కీబోర్డ్పై మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నారాయన అదే ఆయన లైఫ్ని మరింత మార్చింది కీబోర్డ్ బాగా నేర్చుకుని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళ గారి దగ్గర వర్క్కి చేరారు ఈ సమయంలో కీబోర్డ్ బాగా వాయించేవారు ఆయన ట్రూప్లో అయితే సిట్టింగ్ సమయంలో రామ్ గోపాల వచ్చి ట్రాక్స్ కూడా వినేవారు అయితే మణిశర్మ వర్క్ ఆజీవికి బాగా నచ్చింది ఆజీవి కూడా మనసులో అనుకున్నారు ఖచ్చితంగా సినిమా ఇస్తే ఇండివిజువల్గా అదరగొట్టేస్తాడని ఆజీవి భావించారట తర్వాత కీర్వాణి దగ్గర కూడా వర్క్ చేశారు మణిశర్మ అప్పుడు కూడా ఆజీవి వచ్చినప్పుడు గమనించేవారు మణిశర్మ వర్క్ని అయితే ఓసారి చెన్నై వచ్చినప్పుడు మణిశర్మని కలిశారు ఆజీవి నీకు నా తర్వాత సినిమా అవకాశం ఇస్తా సంగీత దర్శకుడిగా చేస్తావా అని కోరారట ఆయన ముందు నమ్మలేదు నేను చేయలేమోనని అనుకున్నారట కానీ వర్మ మాత్రం నీలో ఆ టాలెంట్ ఉంది చెయ్యని ప్రోత్సహించారు ఓ రోజు తన తర్వాత సినిమా స్టోరీ చెప్పి దానికి లిరిక్స్ అందించారు వెంటనే వారంలోనే దానికి ట్యూన్స్ ఇచ్చేశారు మణిశర్మ ఆజీవి క్షణక్షణం తర్వాత నువ్వే నా సినిమాకి చేద్దుగానని మాట ఇచ్చారు ఇక మనీ కూడా ఒప్పుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాత్రి అనే హర్రర్ మూవీకి తొలిసారి సంగీత దర్శకుడుగా ఆజీవి ఆయనకు అవకాశం ఇచ్చారు తెలుగు హిందీలో కూడా ఇది విడుదలైంది అయితే అనుకున్నంత హిట్ కాలేదు యావరేజ్గా ఆడింది ఈ సినిమా ఇక ఈ సినిమా తర్వాత హిట్ కాకపోవడంతో కీబోర్డ్ ప్లేయర్గానే ఆయన వర్క్ చేసుకుంటూ ముందుకు సాగారు ఇక తర్వాత రాజ్ కోటిల్ దగ్గర కూడా కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశారు ఇక కీబోర్డ్ ప్లేయర్గా మంచి పేరు వచ్చింది ఆయనకి తెలుగు తమిళ హిందీలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆయన పూర్తి బిజీ అయిపోయారు చెప్పాలంటే ఒక్కో షీట్కి బయట మూడు నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటే ఆయనకు మాత్రం పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ వచ్చేది సౌత్లో అదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని ఆనాడు చెప్పుకునేవారు ఓ రోజు నిర్మాత అశ్విని దత్ గారు గోవిందా గోవింద సినిమా సమయంలో ఆయన టాలెంట్ గమనించారు ఓ రోజు శర్మతో మాట్లాడుతూ నేను నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా చేయని ఆఫర్ ఇచ్చారట చిరంజీవి గారితో సినిమా అనేసరికి నేను చేయగలననే ఆలోచన వచ్చింది మణిశర్మకి చివరికి ఓ అడుగు ముందుకు వేశారు ఓకే అన్నారు దర్శకుడు గుణశేఖర్ మణిశర్మ గారి దగ్గరికి వచ్చి స్టోరీ లిరిక్స్ చెప్పారు మణిశర్మ మ్యూజిక్ అందించి సీడీ ఇచ్చారు ఇది చిరంజీవికి తీసుకువెళ్ళి వినిపిస్తే సాంగ్స్ చాలా బాగున్నాయని తెలియచేశారట ఇలా మణిశర్మతో ముందుకు వెళ్దామని కొత్త వారికి కూడా మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ప్రోత్సహిద్దామని చిరంజీవి కూడా చెప్పారట ఇలా ఆయనకు మంచి అవకాశం వచ్చింది స్టార్ హీరో సినిమాకి పాటల సంగీతం అందించారు ఆయన అయితే ఈ పాటల గురించి తెలుగు చిత్రసీమలో అందరికీ తెలిసింది అప్పటి హీరోలు కూడా వినే అద్భుతంగా ఉన్నాయని తెలుసుకున్నారు శర్మ అనే కొత్త దర్శకుడు సరికొత్తగా మ్యూజిక్ అందిస్తున్నాడనే పేరు వచ్చింది ఇలా పిలిచి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు శర్మకి ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రాజ్ సినిమాలో మూడు పాటల అవకాశం వచ్చింది తర్వాత ఏవిఎస్ గారు సూపర్ హీరో సినిమాకి అవకాశం ఇచ్చారు దానికి పూర్తి సంగీతం అందించారు మణిశర్మ తర్వాత చిరంజీవి గారు వర్క్ బాగా నచ్చి బావగారు బాగున్నారా సినిమా అవకాశం కూడా ఇచ్చారు ఆ తర్వాత వెంకటేష్తో గణేష్ వడ్డే నవీన్తో సూపర్ హిట్ మూవీ మనసిచ్చి చూడు బాలయ్యతో సమరసింహారెడ్డి అంజీ ఇలా వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో టాలీవుడ్లో ఆయన పేరు మారుమోగిపోయింది చిరంజీవి మూడు సినిమా వరుసగా అవకాశాలు ఇచ్చారు వెంకటేష్ రెండు సినిమాలు అవకాశం ఇచ్చారు బాలయ్య బాబు ఓ సినిమా అవకాశం ఇచ్చారు ఇలా స్టార్ హీరోలందరి సినిమాలకి ఆయన వర్క్ చేయడంతో ఆయన పేరు మారుమోగిపోయింది మణిశర్మ సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కానీ ఆయన ప్రతి సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది ఈయన చేసిన మెలోడీల్లో చాలా మంచి పాటలు ఉన్నాయి అందుకే ఆయన్ని మెలోడీ బ్రహ్మ అని అంటారు మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారు ఇచ్చిన బిరుదే మెలోడీ బ్రహ్మ ఆయన ఏనాడు ఇచ్చారో కానీ అప్పటి నుంచి ఆ బిరుదు ఆయనకు అలా ఉండిపోయింది మణిశర్మ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే మణిశర్మ వాళ్ళ నాన్నగారు కూడా ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర వయలిన్ వాయించేవారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల మధ్య కీబోర్డ్ ప్లేయర్గా మన దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సంగీత దర్శకుడు ఎవరు అంటే మణిశర్మ అనే చెబుతారు ఇక మణిశర్మ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదరగొట్టేశారు రెండు వేల పదిహేడులో అమితుమి ఫ్యాషన్ డిజైనర్ సమంతక మణి లై రెండు వేల పద్దెనిమిదిలో దేవదాస్ లాంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు మణిశర్మ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్లోకి వచ్చేశారు వెంకటేష్తో నారప్ప చిరంజీవితో ఆచార్య సినిమాలు కూడా చేశారు ఆయన ముఖ్యంగా తెలుగులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్లో తన సినిమాలతో రఫ్వాడించారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమర్సింహారెడ్డి నర్సింహనాయుడు ఇంద్ర టెంపర్ ఈ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ అభిమానులు చెబుతూనే ఉంటారు ఇక మణిశర్మ బీజియం అందించిన వాటిలో బాలకృష్ణ నర్సింహనాయుడు సినిమా ఒకటి ఈ సినిమా బీజియం వింటుంటే అభిమానులకు పూనకాలు వస్తాయి రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ మూవీకి బి గోపాల్ దర్శకుడు అప్పట్లో భారీ హిట్ సాధించిన చిత్రం ఇది దీనికి మణిశర్మ అద్భుతమైన బీజియం ఇచ్చారు ఈ బీజియం వింటుంటే రోమాలు నెక్కబడుచుకోవడం ఖాయం అదేవిధంగా మణిశర్మ గారు సంగీతం అందించిన చన్నకేశవరెడ్డి సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు అద్భుతమని చెప్పాలి రెండు వేల రెండులో వచ్చిన ఈ మూవీకి వివి వినాయక్ దర్శకుడు ఈ సినిమా బీజియం కూడా అదిరిపోయే రేంజ్లో ఉంటుంది ముఖ్యంగా చన్నకేశవరెడ్డి జైలు నుంచి వచ్చాక సొంత ఊర్లో సొంత బిల్డింగ్కు చేరుకుని మెట్లెక్కుతున్న సందర్భంలో వచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది ఈ మ్యూజిక్కి బాలయ్య అభిమానులు ఊగిపోతారు అంతలా మణిశర్మ సంగీతం అందించారు అలాగే టైటిల్ ట్రాక్ కూడా అదే మ్యూజిక్ కలిగి ఉంటుంది చిరంజీవి కెరీర్లోనే బెస్ట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి ఇంద్రసేనారెడ్డిగా చిరువు అందులో తన విశ్వరూపం చూపించారు దీనికి మణిశర్మ సంగీతం అందించారు ఇంద్ర అంటూ సాగే టైటిల్ ట్రాక్ దాని సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాగే సినిమా బీజిఎం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మూవీని చూస్తుంటే వచ్చే సంగీతానికి ప్రేక్షకులకి గూస్ బంప్స్ వస్తాయి రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమా కూడా సంగీత పరంగా సూపర్ హిట్ చిరంజీవి కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వచ్చిన మరో బెస్ట్ మూవీ స్టాలిన్ రెండు వేల ఆరులో విడుదలైన ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాకు ఏఆర్ మురుగుదాస్ దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు ఈ సినిమాకి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు స్టాలిన్ టైటిల్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది ప్రేక్షకులు ఎప్పటికీ వీటిని చూస్తూనే ఉంటారు ముఖ్యంగా స్టాలిన్ టైటిల్ ట్రాక్కి మనకు రోమాలు నెక్కబడుచుకుంటాయి ఇలా మణిశర్మ ఎన్నో చిత్రాలకు అద్భుతమైన బీజియం ఇచ్చారు చిరంజీవి గురించి మణిశర్మ చాలా ఆసక్తికర విషయాలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మణిశర్మ చిరంజీవి గురించి చెప్పమంటే తనకి ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు ఇచ్చింది చిరంజీవి గారని చెబుతూ ఉంటారు తనకు మంచి అవకాశాలు కల్పించి పేరు తీసుకువచ్చారని చెబుతూ ఉంటారు అందుకే చిరంజీవి అంటే మంచి ట్యూన్స్ ఇవ్వాలని ఆయన ఆరాటపడుతూ ఉంటారట చూడాలని ఉందనే సినిమాలో రామ్మ చిలకమ్మ అనే పాటకి కొత్త గాయకుడి చేత పాడించారు సహజంగా బాలుగారు అన్ని పాటలు పాడతారు కానీ ఇది పెక్యులర్గా ఉండాలనడంతో చిరంజీవి గారి పర్మిషన్ తీసుకుని ఉదిత్ నారాయణ చేత ఆ సాంగ్ పాడించారు ఇది కూడా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే అది చాలా బాగా హిట్ అయింది అసలు ఆ సినిమాను అశ్విని దత్ రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో తీయాలనుకున్నారు దానికి చాలా కసరత్తే జరిగింది రెండేళ్ల పాటు ఆగాక మళ్ళా సెట్పై వచ్చి గుణశేఖర్ తెరపైకి తీసుకువచ్చారు మణిశర్మ గారి కుటుంబం పిల్లల గురించి చూస్తే మణిశర్మ గారి భార్య పేరు శ్రీవాణి శర్మ మణిశర్మ గారికి కుమారుడు ఉన్నారు ఆయన పేరు మహతీ స్వరసాగర్ ఆయన కూడా సంగీత దర్శకుడే మహతీ స్వరసాగర్ వివాహం కూడా చేసుకున్నారు సింగర్ సంజన కలమంజేని ఆయన వివాహం చేసుకున్నారు చలో భీష్మ మ్యాస్ట్రో సినిమాలకు స్వరసాగర్ సంగీతం అందించి తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గాయని సంజనా కలమంజే భీష్మ చిత్రంలో హేరు చూసా అనే పాటను పాడారు ఆమె టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ శాండిల్వుడ్ సినిమాల్లో కూడా పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక సంజనా స్వస్థలం కర్ణాటకకు చెందిన ఉడిపి వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది ఇక మణిశర్మ గారు తెలుగులో సుమారు నూట అరవై సినిమాలకు వర్క్ చేస్తే తమిళ్లో ముప్పై సినిమాలు హిందీ రెండు సినిమాలు కన్నడ ఐదు సినిమాలు చేశారు ఇవే కాకుండా పదమూడు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించారు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ట్రాక్ ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి టైటిల్ సాంగ్ కూడా అందించారు ఇక తమన్ ప్రసాద్ హరీష్ జయరాజ్ ఆయన శిష్యులు ఇక ఆయన చేసిన సినిమాలు చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించారు మణిశర్మ ఆయన చేసిన కొన్ని సినిమాలు చూద్దాం సూపర్ హీరోస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు చూడాలని ఉంది గణేష్ బావగారు బాగున్నారా మనసి చిచ్చుడు అనగనగా ఒక అమ్మాయి ఇద్దరు మిత్రులు సమరసింహారెడ్డి రాజకుమారుడు రావోయి చందమామ అన్నయ్య ఆజాద్ చిరునవ్వుతో వంశీ దేవిపుత్రుడు కుషి మురారి సుబ్బు బలేవాడివు బాసు నరసింహనాయుడు ఇంద్ర ఆది బాబీ చనకేశవరెడ్డి రాయలసీమ రామన్న చౌదరి టక్కరి దొంగ మృగరాజ్ ఠాగూర్ అంజీ సీమసింహం కళ్యాణరాముడు పల్నాటి బ్రహ్మనాయుడు రాఘవేంద్ర ఒక్కడు గుడుంబాశంకర్ లక్ష్మీ నరసింహ శ్రీ ఆంజనేయం అడవిరాముడు సాంబా యజ్ఞం బాలు అతడు జయచిరంజీవ నరసింహుడు సుభాష్ చంద్రబోస్ అర్జున్ రాధాగోపాలం అతనొక్కడే అల్లరి పిడుగు సూపర్ హిట్ మూవీ పోకిరి రాగం స్టైల్ అశోక్ వీరభద్ర స్టాలిన్ రారాజు రూమ్మేట్స్ మార్నింగ్ రాక చిరుత అతిథి లక్ష్యం గొడవ పౌరుడు ఒంటరి పరుగు కంత్రి హీరో శౌర్యం ఏక్ నిరంజన్ రెచ్చిపో బాణం ఎవరైనా ఎప్పుడైనా శశిరేఖా పర్ణయం ఒక్కడు బిల్లా పిస్తా మిత్రుడు కత్తి వరుడు కలేజా డాన్సీను శుభప్రదం కోతిమూక వస్తాడు నారాజు తీన్మార్ శక్తి పరమవీర చక్ర లయన్ రణం టూ టిప్పు జెంటిల్మెన్ సిద్ధార్థ ఆరడుగుల బుల్లెట్ అమితుమి బాలకృష్ణుడు ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ జయదేవ్ లై ఒక్క క్షణం సిమంతకమణి దేవదాస్ ఈమాయ పేరేమిటో ఎమ్మెల్యే ఇష్మాట్ శంకర్ ఇటీవల యశోద ఇక మణిశర్మ తమిళ చిత్రాల్లో అద్భుతమైనవి చూస్తే వెరీ నెల్వన్ రగలై తిరు నిజంపులి నూర మలై మలైమలై పడిక్కాదావన్ పొక్కిరి తిరుప్పాచి అరను యూత్ ఏలుమలై ఇలా తమిళ సినిమాలకు కూడా ఆయన అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు మెలోడి బ్రహ్మ మణిశర్మ గారు ఎన్నో గౌరవాలు అవార్డులు పొందారు అందులో కొన్ని చూస్తే నంది పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడుగా ఒక్కడు ఉత్తమ సంగీత దర్శకుడిగా చూడాలని ఉంది ఈ రెండు సినిమాలకు నంది పురస్కారం అందుకున్నారు ఫిలింఫేర్ పురస్కారం చూస్తే ఉత్తమ సంగీత దర్శకుడుగా ఒక్కడు అలాగే చిరునవ్వుతో చూడాలని ఉంది సినిమాలకి ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డు పొందారు మిర్చి మ్యూజిక్ అవార్డు సౌత్లో చూస్తే ఉత్తమ సంగీత దర్శకుడిగా కలేజా అందుకున్నారు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏక్ నిరంజన్ కూడా అందుకున్నారు ఇక మణిశర్మ ఆస్తులు చూసినట్లయితే ఆయన కుటుంబంతో తమిళనాడులోనే సెటిల్ అయ్యారు ఆయన ఆస్తి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు ఆయనకి సొంత నివాసం రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి చెన్నైలో ఇప్పటి తరానికి ఆయన ఓ ఇన్స్పిరేషన్ ఆయన సంగీతం చాలా వినసొంపుగా ఉంటుంది అందుకే అగ్ర హీరోలు కూడా మణిశర్మ గారి సంగీతం కావాలని కోరుతూ ఉంటారు మళ్ళీ తెలుగులో ఆయన శిష్యులతో పాటు ఆయన కూడా పాటలు చేస్తూ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇలా ఆయన ఫ్యాన్స్ని అలరిస్తూనే ఉన్నారు మెలోడి బ్రహ్మ ఆయన ఇలాగే మరిన్ని మంచి సినిమాలు చేయాలని మరిన్ని మంచి పాటలు అందించాలని కోరుకుంటూ ఆయన లైఫ్ మరింత సంతోషంగా ఉండాలని మనం కూడా ఆశిద్దాం